ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. 2019లో బుధ నక్షత్రం అయినటువంటి జ్యేష్ఠ నక్షత్రంలో గురువు 283 రోజుల 12 గంటల 10 నిమిషాల పాటు సంచారం చేయటము, అలాగే గురు నక్షత్రం ఏంటంటే విశాఖలో బుధగ్రహానికి నవంబర్ 11న గ్రహణం 5 గంటల 29 నిమిషాల పాటు బుధుడు నల్లని మత్స ఆకారంలో వెళ్ళటము ఈ సంవత్సరం జరుగుతున్నది. దీని ప్రభావం వలన అది బుద్ధి బలం మీద ఎక్కువ యాక్ట్ చేస్తుంటుంది. అంటే ప్రతి వ్యక్తి కూడా తమ స్థాయిని మరిచి ప్రవర్తించేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయి. సో ఈ పరంపరలో మేషరాశి జాతకులు ఏ అంశాల మీద జాగ్రత్తలుగా మాట్లాడాలి అనేది విషయం తెలుసుకుందాం. మేషరాశి వారు ప్రతి బుధవారము ప్రతి గురువారం మాత్రం అన్ని అంశాల్లో జాగ్రత్తలతో మాట్లాడుతుండాలి. ఇక మిగిలిన రోజుల్లో, అంటే బుధవారం గురువారం కాకుండా మిగిలిన రోజుల్లో, సోదర సంబంధమైనటువంటి అంశాలు, మనం ఎవరికైనా డబ్బు ఎంత ఇవ్వాలి, మనకు రావాల్సినవెంత, ఇవ్వాల్సినంత. ఇక మూడవ పాయింట్, శత్రువులు ఎవరైనా ఉన్నారా, శత్రువులు ఉంటే ఆ శత్రువులు ఎవరెవరు ఉన్నారు, లేక మిత్రులు ఎవరైనా శత్రువులు ఉన్నారా అలాంటి వారు, మరియు అనారోగ్య సంబంధమైనటువంటి అంశాలు. సో సోదర వ్యవహారాలు, శత్రు, అనారోగ్య, ఆ తర్వాత రుణాలు, నెక్స్ట్ కొంత ముఖ్యమైనటువంటి మిత్రుల్లో శత్రువులు ఎవరు ఉన్నారా, ఈ విషయాలపైన చాలా లోతుగా ఆలోచన చేస్తూ మాట్లాడాల్సిన అవసరం ఉంది. తొందరపడి హడావిడిగా ఒకటి మాట్లాడబోయే మరొకటి మాట్లాడినా, స్థాయి మరిచి మాట్లాడినా సమస్యలు మెడకు చుట్టుకునేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. సో బుద్ధి బలాన్ని చాలా జాగ్రత్తగా ప్రయోగిస్తూ ఉండాలి. పరోక్షంగా ఒక్కోసారి బుద్ధి గడ్డితే ఏదో మాట్లాడేస్తాం, దానివల్ల సమస్యలు అంటూ ఉంటాయి. కనుక ఆ సమస్యలనే వస్తాయి. ఒక్కోసారి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన పాటి మన జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. ప్రతి బుధవారం గురువారం మొత్తం అన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. దీనికి ఒక చక్కటి పరిహారం కూడా ప్రతి బుధవారం గురువారం చేయాలి. ఇక పరిహారానికి వస్తే ఏమిటి ఆ పరిహారం? ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం ప్రతి గురువారం ఆచరించాలి. జ్యోతిషశాస్త్రంలో పరివర్తన యోగము అంటారు. పరివర్తన యోగం అంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి మరొక రాశిలో, అంటే మేషరాశాధిపతి కర్కాటకంలో, కర్కాటక రాశి మేషరాశిలో ఉంటే అది పరివర్తన యోగము అంటారు. అలాగే ఆ గ్రహ నక్షత్రంలో ఈ గ్రహం ఉండటము, ఈ గ్రహ నక్షత్రంలో ఆ గ్రహం ఉంటే దాన్ని కూడా నక్షత్ర పరివర్తనము అంటారు. అలాగే ఇప్పుడు పరివర్తన ధాన్య స్వీకార పరిహారము అంటారు. అంటే ఏమిటంటే బుధవారం నాడు గురువు యొక్క ధాన్యాన్ని తినటము, గురువారం నాడు బుధుడి యొక్క ధాన్యాన్ని తినటము, ఇదే పరివర్తనం. బుధుడి యొక్క ధాన్యం ఏంటి? పెసలు. గురువు యొక్క ధాన్యం శనగలు. కాబట్టి బుధవారం శనగలు తినాలా, గురువారం పెసలు తినాలి, అంతే, వెరీ సింపుల్. మరి పచ్చివి తినలేరు కదా, నానబెట్టుకొని తినాలి. అయితే బుధవారం తినేటప్పుడు ఏంటంటే కేతుకాలము, యమగండ కాలం, అంటే గురువు కేతు నక్షత్రంలోనే గ్రహణాలు వ్యవహారం జరుగుతుంది. దానికి తోడు బుధరాశిలోకి రాహు వస్తున్నాడు, గురు రాశిలో కేతు వస్తున్నాడు. ఈ కారణంగానే యమగండ కాలము అంటే కేతుకాలంలోనే పరిహారం సాగాలి. సో బుధవారం ఏమి తినాలి? శనగలు తినాలి. శనగలు నానిని తినాలి కదా, అవి నానాలంటే ముందు రోజు నానబెట్టుకోవాలి. మంగళవారం రోజు రాత్రి 1-2 చెంచాలు, ఒక్కొక్క వ్యక్తి ఇంట్లో 4 అనుకోండి, 4×2 8 చెంచాలు నానబెట్టుకుంటాం. 2వ రోజు చక్కగా నానిపోతాయి. ఉదయం దంతధావనం చేస్తారు, కాఫీలు గీఫీలు తాగుతారు. 7:30 9 గంటల మధ్యలో అది ఉంది కనుక, ఇది ఆ యమగండ కాలం, అదే కేతుకాలం ఉంది కనుక, ఆ సమయంలో బుధవారం నాడు ఆ శనగ నానిన శనగని శుభ్రంగా మరొకసారి కడిగి చక్కగా ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఆ శనగల్ని తినేసేయండి. వెరీ సింపుల్ అయిపోతుంది. ఇక 2వ రోజు గురువారం. గురువారం ఏం ధాన్యం తినాలి? పెసలు తినాలి. కనుక పెసలు తినాలంటే ముందు రోజు బుధవారం రాత్రి 2 చెంచాలు, ఒక ఇంట్లో 5 ఉన్నారనుకోండి, 5×2 10 చెంచాలు పెసలు, ముడి పెసలు, ఆకుపచ్చ పెసలు ఉంటాయి, ఆ పెసలు నానబెట్టుకోండి. 2వ రోజు గురువారం. గురువారం రాహుకాలం కాదు, యమగండ కాలం, కేతుకాలం. ఉదయం 6-7:30 టైం ఉంటుంది కనుక ఆ టైంలో అవి శుభ్రంగా కడిగేసి దంతధావనం చేసుకో ఉంటారు కనుక, ఇంకా కాఫీ గీఫీ కాస్త ఆగి లేట్గా తాగండి. ఎందుకంటే మార్నింగ్ 6-7:30 కేతుకాలం వస్తుంది. బ్రష్ చేసుకోవటం, వీలైతే అవకాశం ఉంటే స్నానం చేయటం, లేదంటే పాద ప్రక్షాళన చేసుకోవటం, ఆ నానినటువంటి పెసలని చక్కగా సూర్యనారాయణమూర్తికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఆ పెసలు తినండి.
ఇట్స్ వెరీ సింపుల్. ఇట్లా ఎప్పటిదాకా తినాలి? ప్రతి బుధవారం, ప్రతి గురువారం. వాస్తవంగా చెప్పాలంటే గురువు మధ్యలో కొంతకాలం పక్కన అసలు వెళ్తాడు. ఎప్పుడు? 2019 మార్చి 28న పక్కరాశిలో వెళ్ళిపోయి మళ్ళా 22న వచ్చేస్తాడు. ఆ సమయం వదిలిపెట్టవచ్చు, కానీ మళ్ళీ అలవాటు తప్పుతుంది కనుక ఈ సంవత్సరం ఇప్పటి నుంచి 31 వరకు ప్రతి బుధవారం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉన్నటువంటి కేతుకాలం అంటే యమగండ కాలంలో నానిన శనగలు 2 చెంచాలు తినండి. అలాగే ప్రతి గురువారము ఉదయం 6 గంటల దగ్గర నుంచి 7:30 మధ్యకాలం అంటే కేతుకాలంలో నానిన పెసల్ని 2 చెంచాలు తినండి. అయిపోయింది, వెరీ సింపుల్. అయితే బుధవారం పూట అంటే కాఫీ తాగి టీ తాగి నిదానంగా తినవచ్చు, బట్ గురువారం మాత్రం కాఫీ టీలు కొంత ఆలస్యంగా పెట్టుకోండి. ముందే ఈ పెసల్ని తినడానికి ప్రయత్నించండి. ఎందుకంటే గురువుకే పట్టింది కనుక ఈ చిన్న పరిహారాన్ని చక్కగా ఆచరించండి. దీనితో పొరపాటున బుద్ధి వక్రీకరించి మాట్లాడినప్పటికి కూడా అవతల వ్యక్తి పోనీలే సుబ్బారావు ఏదో మాట్లాడు, ఏదో బాధతో మాట్లాడిన ఫ్రస్ట్రేషన్ అండి ఈ మధ్య, ఆయనకి దేని పని, డిప్రెషన్ పడిపోయినాడు, ఆ ఫ్రస్ట్రేషన్ తెలుసుకుని తిరిగి మాట్లాడాడులే అని అనుకొని వాళ్ళు దాన్ని తుడిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వారు ఎట్లా తుడిచేస్తారు కదా అని చెప్పి మనం ఇంకా రేగిపోకూడదు. వీరేంతవరకు మనం పాటికి మనం కంట్రోల్లో ఉండాల్సిన అవసరం అంటూ ఉన్నది కనుక ఈ ప్రకారంగా ఈ రాశి జాతకులు తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.